నమ్ముకుని ఉన్నాను, ఆ కుటుంబంతోనే ఉన్నాను. నా రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి 2012లో. భారీ మెజారిటీతో కోవూరులో నన్ను గెలిపించడం జరిగింది. కౌంటింగ్ అయిపోతానే మీడియాతో నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డితో ఉంటాను అని చెప్పాను. దానికే కట్టుబడి ఉన్నాను. ఈరోజు ఒక ఛానల్లో నేనేదో రిజిగ్నేషన్ లెటరు ఫ్యాక్స్లో పార్టీ ఆఫీసుకు పంపించినట్టు, రాజీనామా చేసేసినట్టు రకరకాలుగా ఉదయం 6 గంటల నుంచి చూపిస్తూ ఉన్నారు. నేనైతే ఏ రాజీనామా లేఖనో పంపలేదు, ఫ్యాక్స్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. దీంట్లో ఇంకొక ఆలోచన కానీ ఇంకొక నిర్ణయం కానీ నాకు లేదు. ఈరోజు ఉదయం ఏబిఎన్ ఛానల్ హైదరాబాద్ రిపోర్టరు నేను ఫ్యాక్స్ చేసినట్టుగా చెప్తున్నాడు. నెల్లూరులో విలేకరిని లైవ్లోకి తీసుకున్నారు. ఆయన రాజీనామా చేయలేదు, ఫ్యాక్స్ చేయలేదని నెల్లూరు విలేకరి చెప్తున్నాడు. ఇటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నన్ను అడిగితే నేను సమాధానం ఇస్తాను. అంతే తప్ప హైదరాబాద్ రిపోర్టర్ ఒక విధంగా, నెల్లూరు రిపోర్టర్ ఒక విధంగా, నేను రాజీనామా ఫ్యాక్స్ చేసున్నా, రాజీనామా స్వయంగా పంపించున్నా మీకు చెప్పే చేస్తాను. దీంట్లో దాగుడు మూతలు అవసరం లేదు. నేనైతే కట్టుబడి ఉన్నాను, పార్టీలోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాను, ఆయన నాయకత్వంలో పనిచేస్తాను. ఇంకొక ఆలోచన లేదు. 2012లో ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకి కట్టుబడి ఉంటాను. ఏ ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మా నాయకుడితో మాట్లాడుకుంటాను. రాజీనామా చేస్తాను అని నేను చెప్పలేదండి. రాజీనామా చేస్తాను అని నేను చెప్పలేదు. అదే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను అని నేను అనలేదు. ఒక్క నిమిషం వినండి. నా కాన్స్టిట్యున్సీ మీద దృష్టి పెట్టాలి, ఏ విధంగా చేయాలని అనేది మా నాయకుడితో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. అంతవరకే. నేను మా మధ్య విభేదాలు లేవు, అందరం కలిసి పనిచేసుకుంటున్నాము. దాదాపు 17 మండలాలు తిరిగాను, మండల కమిటీలు వేశాము, జిల్లా కమిటీగా వేసుకున్నాము పూర్తిగా. విజయసాయిరెడ్డి గారు కూడా మీ జిల్లాలో కమిటీలు జరిగినట్లుగా ఎక్కడా జరగలేదని మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది, నెల్లూరు జిల్లా నాయకుల్ని మమ్మల్ని. అట్లేం లేదు, అదేం లేదు. ఒక్కొక్కరికి కొన్ని పనులు ఉంటాయి, రాలేకపోతారు. దానికే అసంతృప్తి అని మనం అనుకుంటే అట్టా. ఇప్పుడు మీరు అందరూ కూడా రాలేరు కదా, మీలో కూడా రాజకీయాలు ఉన్నాయి కదా. చెయ్యాలని నేను అనుకుంటున్నట్టు చెప్పలేదు. చేస్తున్నానని నేను చెప్పలేదు. మాటేం మార్చలేదు. లేదమ్మా, వాళ్ళు చేసింది తప్పు కదా. సంతలో సరుకుల్ని లేదు. ఎందుకట్లా? మా ఎమ్మెల్యేలు పట్టుకున్నారు కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు సంతలో సరుకుల్ని కొంటున్నట్టు కొంటున్నాడు. ఎంపీటీసీని కూడా మా ఎమ్మెల్యేలు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒత్తాసు బలికి మళ్ళీ ఎంపీటీసీని తీసుకొని పోయి వాళ్ళకి అప్పగిచ్చేశారు. దాంట్లో నేను అలిగే దానికి ఏముంది? లేదమ్మా, ఆయన ఏబిఎన్ ఆయన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినట్టు కూడా చెప్పాడు ఉదయం 6 గంటలకి.
ఆయన నా మీద ఎప్పుడూ గౌరవంగా ఉంటారు, నేను ఆయన మీద గౌరవంగా ఉంటాను, ఆయన ఎప్పుడు నన్ను తిట్టలేదు. ఆయన మరి ఆంధ్రజ్యోతి ఆయనకి ఏమన్నా చెప్పాడేమో, వాళ్ళు ఏమన్నా విన్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తిట్టింది, నాకైతే తెలీదు. ఏం ఆలోచన? రాజీనామా కాదయ్యా, జిల్లా నేనైతే చెప్పలేదు రాజీనామా చేస్తున్నట్టు. నేనైతే ఒకటే చెప్తున్నానన్న, ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తున్నా, పార్టీని వదిలిపెట్టను, మా బాస్ను వదిలిపెట్టను, నా జీవితాంతం చివరి రక్తపు బొట్టు వరకు జగన్తోనే ఉంటా. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇంకొకటి లేదు. మా నాయకుడు వచ్చిన తర్వాత మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాను.